హలో అండి, మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా హాలిడేస్ ని, లాక్డౌన్ పీరియడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. లాక్డౌన్ ఇన్ని రోజులు ఉంది కాబట్టి వరల్డ్ వైడ్ పొల్యూషన్ తగ్గింది, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్ తగ్గింది. నాకు నా పిల్లలతో గడపడానికి, నా మొక్కలతో గడపడానికి చాలా టైం గడిపడానికి నాకు టైం. ఐ ఫీల్ సో హ్యాపీ. మై డాటర్ స్లియో, హలో హలో చెప్పు, మ్యావ్ మ్యావ్ చెప్పు. వెరీ గుడ్, నమస్తే చెప్పు. మా పిల్లలు డ్యాన్స్ చేసినప్పుడు స్లియో కూడా డ్యాన్స్ చేస్తుంది, అందుకే నేను మీకు ఈరోజు చూద్దామని. గుడ్ స్లియో, యా. ఈరోజు టాపిక్ వచ్చి తమలపాకు. చాలా శుభకరమైంది మన హనుమాన్, లార్డ్ హనుమాన్కి చాలా ప్రీతికరమైంది. ఎవ్రీ ట్యూస్డే మన ఆకు పూజ చేసినప్పుడు తమలపాకులతోనే దేవుడికి దండేస్తారు మన రామాలయంలో. ప్రొద్దున మొక్కలకి నేను నీళ్ళు పోస్తాను, సాయంత్రం వచ్చేటప్పుడు సమ్మర్ కాబట్టి ఏదైనా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా డైల్యూట్ చేసి ఇస్తాను. చూడండి మట్టి ఎంత ఉందో ఈ మొక్కకి, చాలా తక్కువ ఉంది చూసారా, అసలు ఇంతే ఉంది పాపం. ఈరోజు కొంచెం నేను ఫిల్ చేస్తాను, డెఫినెట్లీ కొంచెం వేస్తాను. గెచ్చమ్మ డంకం గెచ్చమ్మ. సో కానీ ఆకులు చూసారా చాలా హెల్దీగా చాలా బాగుంది. కానీ మన సమ్మర్లో ఏం చేయాలంటే దీన్ని కొంచెం షేడీ ప్లేస్కి కంపల్సరీ తీసుకురావాలి, ఎండలో ఉంటే రాదు. పోథోస్ మనీ ప్లాంట్ అయినా, జర్బరా, హైడ్రేంజియా, తేని షూ హైడ్రేంజియా, హైడ్రేంజియా నా దగ్గర మూడు మొక్కలు ఉన్నాయండి. చూడండి ఎండకి అది సన్బర్న్స్ అయిపోయే లీఫ్, అందుకే ఇటు షిఫ్ట్ చేశాను. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ చేస్తాను. దెన్ ఈ క్రిస్మస్ ప్లాంట్స్ ఇవన్నీ ఎండకి తట్టుకోలేవు. దీనికి ఇక్కడ చూడండి నోడ్స్ దగ్గర రూట్స్ ఉంటాయి, ఏరియల్ రూట్స్. మనం కనుక ఇలా ఇలా పెట్టేసి మనం మాస్టిక్ కానీ లేకుంటే కోకోనట్ ఫైబర్తో అలా పెడితే కదా ఆకులు చాలా బాగా చాలా మంచిగా వస్తాయి. ఇది హ్యాంగింగ్ పాట్స్కి చాలా మంచి చాయిస్ మన తమలపాకులు. అదేమో చాలా పెద్ద ఆకు, ఇదేమో చిన్న ఆకు ఉన్నది.
అది కొంచెం ఘాటుగా ఉంటుంది, ఇది కొంచెం ఘాటు కొంచెం తక్కువ ఉంది. ఆఫ్ కెమెరా దీనికి నేను మట్టి కూడా కొంచెం ఇస్తాను. వాళ్ళకి మట్టి వేసి దీన్ని ఇక్కడ దాకా నేను చేస్తాను. దీని ప్రొపగేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ ఏ నేనైతే కొండపల్లి నుంచి విజయవాడ, కొండపల్లి నుంచి చిన్న కట్టింగ్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా పెట్టాను. డిసెంబర్లో వెళ్ళాను, 3 మంత్స్కి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 మంత్స్లో ఇలా చాలా బాగా వచ్చాయి. ఆకలి కూడా చాలాసార్లు కోసుకున్నాను, చాలాసార్లు 2-3 సార్లు కోసుకున్నాను. సో ఇది మనం, దీనికి ఫ్లవర్స్ ఏమి రాదు మనకు తెలిసిందే. సో ఫర్టిలైజర్కి వచ్చేసరికి నైట్రోజన్ బేస్ ఫర్టిలైజర్ ఏమిచ్చినా చాలా బాగా వస్తుంది. క్యాటల్ డంగ్, కౌ డంగ్ ఈజ్ ద బెస్ట్ మాన్యూర్ ఫర్ తమలపాకు. సమ్మర్లో కౌ డంగ్ మళ్ళీ ఇవ్వచ్చా అంటే లిక్విడ్ ఫామ్లో ఇవ్వచ్చు. బాగా డికంపోజ్ అయిన తర్వాత వాటర్లో, నీళ్ళలో ఒక 48 అవర్స్ అట్లా నానబెట్టిన తర్వాత బాగా డైల్యూట్ చేసి ఇచ్చేస్తే చాలా బాగా వస్తుంది. నేనైతే అదే చేస్తున్నాను. అలా చేసినందుకు ఇట్లా వర్మి కంపోస్ట్ కూడా నీళ్ళు వేసి 48 అవర్స్ తర్వాత మొక్కలు కన్నీ ఇస్తున్నాను. సో దట్ ఈస్ వన్ థింగ్ అబౌట్ తమలపాకులకి. మనం కనుక ఈ మాస్టిక్ కానీ కోకోనట్ ఫైబర్తో స్టిక్ చేసి పెట్టి దీనంతా ఇలా చేసి ఉంచితే ఈ ఏరియల్ రూట్స్ కూడా దానికి అటాచ్ అయి ఉంటుంది. ఇట్లా అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఏరియల్ రూట్స్ కోకోనట్ ఫైబర్ నుంచి తడిని తీసుకుంటుంది, వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. ఏరియల్ రూట్స్ ఆకులు మంచి గ్రీనిష్గా లస్ట్ గ్రీన్తో పెద్దగా కూడా వస్తాయి. దట్స్ ఎ స్మాల్ ట్రిక్. అలా మనం చేసుకుంటే హ్యాంగింగ్ పాట్స్కి చెప్పాను కదండి, ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ హ్యాంగింగ్ పాట్స్. ఇలా పడుతూ ఉన్నప్పుడు చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, తమలపాకులు ఆకులు మొక్కల గురించి నాకు తెలిసి నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ హ్యాపీ గార్డెనింగ్, స్టే ఇండోర్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ సమ్ అదర్ న్యూ టాపిక్.